ఇలాగే ఉంటుంది కాబోతుంది జీవితం, ఇలా ఒప్పిగానే ఉంటుంది కాబోతుంది అని అనుకుని
అలాగే జీవిస్తూ ఉండిపోతాం. చాలామంది అలా ఉండిపోతాం. ఏ కొద్దిమందో గ్రహిస్తారు ఈ రొంపి నుండి బయటపడే అవకాశం కలదు, అర్హత కలదు, నాకు అర్హత ఉన్నది అవకాశం ఉన్నది అని గ్రహించి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సంసారాన్ని పట్టుకోవడం మానేసి మనస్సుతో సంసారాన్ని పట్టుకోవడం మానేసి దేవుణ్ణి పట్టుకోవాలి అని ప్రయత్నిస్తారు. ఓకే, దేవుణ్ణి పట్టుకోవాలంటే ఎలా పట్టుకుంటాం? దేవుడికి మేనమావా మేన కలిపితే మేన బాబా ఏదైనా ఉంటారు ఎలా పట్టుకుంటారు దేవుడిని అంటే మళ్ళీ ఆ రోజు దారిలో పట్టుకుంటూ ఉంటాం. మీ చేత దేవుణ్ణి పట్టిస్తాం మేము అందుకోసమే ఉన్నాము అని లోకంలో గురువులు తండోపతండాలుగా మనకి లభ్యమవుతూ ఉంటారు. అయితే నా వేషాన్ని బట్టి నన్ను కూడా ఒక గురువుగా మీరు లెక్క వేయద్దు దయచేసి. ఈ వేషానికి ఒక ప్రయోజనం ఉంది, అందుకోసం వేస్తున్నాను. ఇది వేయద్దు మీరు నన్ను చూసుకుంటే నేను గురువును కాదని మీకు తెలిసిపోతాను. ఓకే, లోకంలో గురువులు గ్రోటే లేదు. గురువులు ఏం చేస్తారు, ఇండియా ఇస్ ద నేషన్ ఆఫ్ టీచర్స్ అండ్ టీచర్స్. గురువులు ఏం చేస్తారంటే మీ చేత దేవుణ్ణి పట్టించే ప్రయత్నం చేస్తారు. దేవుణ్ణి పట్టించే గురువుని ఒక ప్రశ్న అడగాలి, ఆ దేవుణ్ణి నువ్వు పట్టుకున్నావా? నేను పట్టుకున్నాను అని కనుక నిర్ధారణగా చెప్తే అప్పుడు ఆ గురువుని పట్టుకుని ఆ గురువు యొక్క అనుగ్రహంతో దేవుణ్ణి పట్టుకోవాలి. వివేకానంద స్వామి యొక్క మార్గం ఆయన అలా చేశారు. ఆయన రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిపోయి గురువు గారిని పట్టుకోలేదు. ఆయన అడిగాడు, నువ్వు దేవుణ్ణి పట్టుకున్నావా అని అడిగితే పరమహంస చెప్పారు ఎస్ అని. అప్పుడు వెళ్ళాడు ఆయన, ఆయన కూడా పట్టుకున్నట్లా చేశారు పరమహంస. గురువు అంటే ఎలా ఉంటారు? సో ఏదో గురువు దొరికేది కదా అని పట్టేసుకుంటూ ఉంటే ఉపయోగం ఉండదు, ఉపయోగం చాలా తక్కువ ఉండవచ్చు, ఏదో ఉంటే ఉపయోగం ఉండవచ్చు. కాబట్టి దేవుణ్ణి పట్టుకోవాలి అది ఖాయం. సంసారాన్ని పట్టుకున్నంత వరకు సుఖశాంతులు లేవు అని నిర్ధారించినాక ఇక మిగిలినది ఏమున్నది? దేవుణ్ణే పట్టుకోవాలి. సపోజ్ ఆ దేవుడు మీకంటే బయట ఉండడం కాదు మీ లోపల ఉన్నాడు అనుకోండి, ఎప్పుడేం చేస్తారు? అప్పుడు మీరు బయట తిరగడం పనులు ఎత్తడము అనివేసి లోపల అన్వేషించడం మొదలు పెట్టాలి. దానికి ఆత్మనిష్ట అని అవును. మరి దేవుడి గురించి అన్వేషించమని ఆత్మ అంటున్నారేంటి అంటే ఆ దేవుడు ఆత్మరూపంగా మీలోనే ఉన్నాడు కనుక దేవుడు నిష్ట అన్న ఆత్మనిష్ట అన్న ఒక్కటి. నిజానికి దేవుడు ఆత్మరూపంగానే మీకు అనుభవానికి వస్తాడు. దేవుడు అనుభవానికి వచ్చినప్పుడు మీ ముందు నిలబడి అనుభవానికి రాడు. అది ఇంకా అలా కథలో చెప్తా, కథ కాబట్టి ఇంకా కథల్లో చెప్తాను. సినిమా తీసేప్పుడు దానికి ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్కి ఉపయోగపడే మాటలు తప్పింది దేవుడు వచ్చేది కూడా చెప్పడం అనుభవానికి వచ్చే మాట కాదు. ఎవడు ఆత్మరూపంగానే అనుభవానికి వస్తాడు. ఒక మహాత్ముడు చెప్తుంటే విన్నాను నేను, నాకే ఆశ్చర్యం అనిపించింది. ఆయన అంత బలంగా చెప్తాను, గాడ్ ఈజ్ రియలైజ్డ్ ఎవర్ ఓన్లీ యాజ్ వన్ సోల్ ఇన్ ద మోస్ట్ సెల్ఫ్ అని చెప్తున్నాను. ఆశ్చర్యం అనిపించింది, ఎంత బాగా చెప్తున్నాడు. ఆయన పేరు రుజీ, రుజీ అన్నారు. ఏ ఎవరు తిట్టనే చాలా గొప్ప విషయాన్ని చెప్పినట్టు కదా. కాబట్టి ఆ దేవుడు అనేవాడు అనుభవానికి అంటూ వస్తే ఆత్మరూపంగా అనుభవానికి వస్తాడు, కానీ ఇకట్టే భిన్నంగా బయట అనుభవానికి రాడు. కాబట్టి దేవుణ్ణి లోపల అన్వేషించుతానా తన స్వరూపమునందు నిలిచిపోతున్నా ఒకటే ఒకటి ఒకటే ఒకటి సేమ్. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయం ఏమిటంటే, నా స్వరూపమే ఈశ్వరుడు అయినప్పుడు నేను పట్టుకోవడానికి ఇంకా అభ్యంతరమేమి ఉంది? అడ్డే ఉంది, వాస్తవంలో అడ్డేమి లేదు కానీ అడ్డు ఉన్నది. ఏమిటా అడ్డు? నువ్వు దేవుణ్ణి చేరుకోవడానికి అడ్డేవరు ఉంటుంది. ఏదో విదూరంగా ఉంది, విదూరంగా ఏమి లేదు, విదూరంగా ఏమి లేదు. కరెక్ట్ అని తెలుసుకుంటేనే కదా. ఇప్పుడు మీకు ఆరోగ్యం సరిగ్గా లేదనుకోండి, మీ ఆరోగ్యం
చెడగొట్టుకోవడానికి చెడగొట్టింది ఎవరు? మీరే. మీ ఆరోగ్యం కూర్చోబడడానికి అడ్డు ఎవరు? మీరే. అర్థమైందండి. మీరు కనుక ఆరోగ్య సూత్రాలను చక్కగా పాటిస్తే మీకు ఆరోగ్యం వెంటనే చిక్కుతుంది. అవి ఏవి మీరు పాటించకూడదు. అసలు ముందు తెలుసుకునే తెలుసుకున్నా పాటించకూడదు. దాంతో ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండడానికి అడ్డు ఎవరు? మీరే. అదేవిధంగా మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ఈశ్వరుణ్ణి చేరుకోకుండా అడ్డుపడేది ఎవరు? నేనే. ఓ ఫిలాసఫర్ అంటాడు, ఐ ఫౌండ్ ఐ డిస్కవర్డ్ మై ఎనిమీ అండ్ దట్ ఈస్ మై సెల్ఫ్. మీరే. కాబట్టి ఇప్పుడు మీకు మీరే అడ్డుపడుతున్నారు అనే విషయం తెలుసుకుని అడ్డుపడడం మానేస్తే అయిపోయింది, పని అయిపోయిందండి. ఇంకా మీరు నదులనబడి తీర్థ క్షేత్రములనబడి గురువులనబడి పరుగులు తీయడం కదా లేదు. మీ స్వరూపంలో నిలిచి ఉండే ఐశ్వరుని మీరు పట్టుకుని మీరు కృతార్థులు కావచ్చు. అంటే ఈ ప్రణాళిక మీకు అర్థమైంది, చాలా సింపుల్గా చెప్పాను నేను. ఈ ప్రణాళిక ఆత్మనిష్ట అని అది మన టాపిక్ నడుస్తాం. ఈ టాపిక్లో మీకు మీరు అడ్డుపడ్డం మానేసి తెలియలో మనం ఉన్నాం. మీకు మీరు అడ్డుపడ్డం మానేయాలి. మీకు మీరు అడ్డుపడ్డం మానేయాలంటే ఏం చేయాలి? మీరు వీటిని విడిచిపెట్టేయాలి. అలా నా వాటిని విడిచిపెట్టేస్తే ఈ అడ్డంకి తొలగిపోతే మీరు మీ హృదయంలో ఆత్మస్వరూపంగా ప్రకాశించే ఆ ఈశ్వరుణ్ణి చేరుకుని మీరు కృతార్థం అయిపోవచ్చు. ఎప్పుడు? ఎక్కడ? ఇక్కడ. ఎప్పుడో కాదు ఇప్పుడే, ఎక్కడో కాదు ఇక్కడ. వీటిని నిలబెట్టాలి. వీటిని నిలబెట్టాలి. అహంకారం విముచ్యంగా అహంకారం విముచ్య అహంకారంలో విడిచిపెట్టాలి. నేను ఇక్కడ రాసుకున్న 23 సెప్టెంబర్ 53వ శ్లోకం అహంకారం అయింది అని రాసుకున్నాను. భాష కాబట్టి మళ్ళీ నేను పాడిన పాట పాడదు. ఇంకా అయింది అహంకారం, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్, నేను చాలా విస్తారంగా చెప్పుకుంటాను. ఎంత చెప్పానో నాకు గుర్తులేదు కానీ ఓ క్లాసే చెప్పుకుంటాను. ఇప్పుడు రెండవది బలం విముచ్య అని చెప్పాలి. ఇది జాగ్రత్తగా చెప్పాలి. బలం విముచ్య అంటే బలమును విడిచిపెట్టి, బలమొట్టి శరీర బలం దాని బలమొట్టి శక్తులు కూడా అర్థం రాసుకున్నాను, సామర్థ్యం కూడా రాసుకున్నాను. అంటే ఇప్పుడు కొంతమంది మేము బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటాం, కండలు పెంచుతూ ఉంటాం. అలాగే ఉన్న కండలు పెంచడం అవసరమా? ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి అవసరం కాదు. కొన్ని కండలు పెంచితే ఆత్మస్వరూపానికి అడ్డు వస్తుందా? వస్తుంది. మీరు కండలు పెంచడం ముఖ్యమా ఆత్మస్వరూపం తెలుసుకోవడం? ఆత్మస్వరూపం కండలు పెంచడం లేదు. ఆరోగ్యంగా ఉండడం లేదు, ఆరోగ్యంగా ఉండడం లేదు, కండలు పెంచడం లేదు. నిజంగా మీరు జిమ్కి వెళ్ళారనుకోండి, జిమ్కి వెళ్ళే వాళ్ళలో రెండు రకాలు ఉంటారు. కొందరు కండలు పెంచడం కోసం ఉంటారు, ఒకప్పుడు ఇంట్లోనే పెట్టుకుంటారు కూడా జిమ్. తప్పే కాదు పెట్టుకోవచ్చు, ఇంట్లో టీవీ పెట్టుకోగలని జిమ్ పెట్టుకుంటే తప్పే వచ్చు. కండలు పెంచడం కోసం పెట్టుకుంటారు జిమ్. ఆ కేటగిరీ లేదు. ఈ స్పోర్ట్స్ పీపుల్, ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళందరూ అలా చేసుకోవాలి. వాళ్ళ ఆ సందర్భం లేదు. మనం అలాంటి వాళ్ళకి కనుక మనకి కళ్ళను పెంచడం ముఖ్యం కాదు, మనకి ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఎక్సర్సైజ్ ఎవరు చేసుకోవాలి అది చేయాలి. కొంత యోగా కూడా చేయాలి. యోగాలో కళ్ళను పెంచడం ఉండదు, యోగాలో బాడీ బిల్డింగ్ ఉండదు. యోగా వల్ల స్టామినా బిల్డింగ్ ఉంటుంది తప్ప బాడీ బిల్డింగ్. కండలు పెరగవు, ఉన్న కండలు ఏవో ఉంటాయి కానీ వాటికి స్టామినా అంటే కష్టం ఎదుర్కొనే శక్తి ఉంటుంది. కాబట్టి యోగా చేసుకోవాలి, అంటే కొంత ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. నడక నడక నడిస్తే ఆరోగ్యంగా ఉంటారు, కండలు ఎక్కువ హెల్తీగా ఉంటుంది. తర్వాత ప్రాణాయామం, ప్రాణాయామం లేకి ఉన్న ఆర్గన్స్ని కొంత సెపరేట్ చేసుకుంటూ, ముఖ్యంగా ఈ చెస్ట్, నోస్, మౌత్, బ్రీత్, చాలా ముఖ్యమైన
భాగం దేహం ప్రాణశక్తి ఇక్కడే ఉండదు. కాబట్టి ప్రాణాయామం కనుక చేసుకున్నట్లయితే దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణాయామంలో ఇంకో లాభం ఏంటంటే మనస్సు కూడా వృద్ధిపడుతుంది. మనస్సులో ఏదైనా వికారాలు ఉంటే ప్రాణాయామం చేసుకెళ్ళిపోతాయి ఏదైనా వికారాలు. కొంతమందికి మనస్సులో ఏవో వికారాలు భయాలు ప్రాణాయామం చేస్తే కొంత లాభం ఉంటుంది, చేసి దాన్ని పడుతుంది. లేకపోతే కొన్ని ఇంకా ఏవో కొన్ని అన్యాచురల్ అన్యాచురల్ టెండెన్సీస్ ఏమైనా మనసులో ఉన్నట్లయితే గుర్తుపడుతుంది. ప్రాణాయామాలు ప్రాణాయామం చేసినట్లయితే లైక్ డిప్రెషన్ ఉందనుకోండి, ప్రాణాయామం చేసినట్లయితే పోతుంది. కాబట్టి అలాంటివి ఏవో చేసుకో ఆరోగ్యానికి కావాల్సిన సూత్రాలను పాటిస్తాం. అంతమటుకు సంతమవుతున్నాం. మనమేమి కట్టల నుంచి ఇతరుల నుంచి దానికి వెళ్ళక్కర్లేదు. లేదా టెన్నిస్లో అయితే కబడ్డీలో ఆడి పథకములను సంపాదించాలనుకర్లేదు. ఆ మంటల్లో లేని కదా కాబట్టి బలము విధించ అటువంటి బలాన్ని విడిచిపెట్టుకుంటాను. ఒక ఇతరులు దానికి ఇంకా సరళంగా చెప్పారు. నేను ఓవరాల్గా మానవ జీవితాన్ని విశ్లేషిస్తూ నేను మాట్లాడుతూ ఉన్నాను. దీంట్లో ఇంకో ప్రిన్సిపల్ చెప్పారు స్వామి రామదేవ్ కానీ. ఇప్పుడు బలం దేహము బలమైనది, మనస్సు నీరసం, మనస్సు వీక్, మైండ్ వీక్, బాడీ స్ట్రాంగ్. ఓకే, బాడీ స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్, బాడీ వీక్ మైండ్ స్ట్రాంగ్ అని మూడు స్థితులు ఉన్నాయి. ఓకే, దీంట్లో బాడీ స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ అంటే మంచిదనే అనిపిస్తుంది, కానీ అది ఉండదు. అలా ఉండదు, తీసేయండి. ఇంకా రోజులే బాడీ స్ట్రాంగ్ మైండ్ వీక్, బాడీ వీక్ మైండ్ స్ట్రాంగ్ అని రోజు మిగిలే. దీంట్లో మీకు ఏది కావాలనుకుంటున్నారు? మైండ్ స్ట్రాంగ్ కావాలనుకుంటున్నారు కదా. కాబట్టి మనకి బాడీని స్ట్రాంగ్ అక్కర్లేదు. ఓకే, ఒక లా ఉంటుంది. ఆ లా ఏంటంటే ఏ స్ట్రాంగ్ బాడీ కెనాట్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ మైండ్, ఇట్ విల్ సర్టన్లీ హ్యావ్ ఎ వీక్ మైండ్ అని లా. ఎప్పుడైనా ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, సాధారణంగా ఏ స్ట్రాంగ్ బాడీ విల్ నాట్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ మైండ్. వెన్ ది బాడీ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్ అంటే రిలేటివ్లీ వీక్ మైండ్ విల్ బి స్ట్రాంగ్. అంచేతనే శంకరుడు 33 ఏళ్ళే బతికారు, వెళ్ళకుండా వారు అంతే బతికారు, వివేకానంద స్వామి అలాగే బతికారు. వీళ్ళు నామతీర్థ అయితే 32 చాలా స్ట్రాంగ్ మైండ్, బట్ వెరీ వీక్ బాడీ. చూడండి ఎంత భాగ్యమో, లాంగ్ లైఫ్ అంత పనిష్మెంట్ అదే కానీ వేరే. కాబట్టి స్ట్రాంగ్ మైండ్ ఉండాలి తప్ప స్ట్రాంగ్ బాడీ ఉండకూడదు. కాబట్టి బలం విమోక్ష్య అంటే దీన్ని బట్టి మనం కోరుకోవాల్సింది కూడా సరిగ్గా తెలిసి ఉండాలి. నేను 4 కాలాల పాటు బతకాలి అని కోరుకోకూడదు. ఆ 4వ పురుషార్థం మోక్షం నాకు కావాలి అని కోరుకోవాలి. కానీ 4 కాలాల పాటు బతకడం అవసరం. సో కాబట్టి ఆ దృష్టి అంతా మనసులో పెట్టుకుని శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, బలం విమోక్ష్య. అది 2వ అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే బలం విడిచిపెట్టడం అంటే ఏ బలము చేయనైతే మనవుడు కోరికలను తీర్చుకునేందుకు ఆ బలాన్ని వాడతాడో, లేదా శత్రువుల ఎడల ద్వేషాన్ని నిర్వహించేందుకు వాడతాడో, అటువంటి బలమును విడిచిపెట్టాలి అనే అర్థము అని రాసుకున్నాను భాష్యత. ఆయన మాట ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే 9వ అధ్యాయంలో అనుకుంటాను ఓ శ్లోకం కలదు, బలం బలవతామస్మి కామరాగ నిర్వచించటం. ఏ బలము ఉందైతే కామములు లేవో, రాగము సంసార విషయములపై లంపటము లేదో, అటువంటి బలము ఈశ్వరుడు విభూతి అని చెప్పినాడు. కాబట్టి అటువంటి బలాన్ని మీరు గుర్తిపెట్టక్కర్లేదు. కానీ ఎటువంటి బలాన్ని గుర్తిపెట్టాలి? కామరాగములతో కూడిన బలము మనము తప్పక విడిచిపెట్టాలి. అంటే అర్థమేంటి? నేను కోరుకుంటాను, నా కోరికను నేను తీర్చుకుంటాను అనే బలము మనం విడిచిపెట్టాలి. నాకు వీటిపై ఆ రకమైన రాగము ఆకర్షణ గలదు, ఇటువంటి భోగములన్నింటినీ అనుభవించే బలం కూడా నాకు ఉన్నది అనే ధోరణిని కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది.
శంకరులు ఏమంటారో చూడండి, బలం సామర్థ్యం కామరాగాది కామరాగాది ఆ బలాన్ని విడిచిపెట్టడం, ఆ సామర్థ్యాన్ని విడిచిపెట్టడం. ఎటువంటి సామర్థ్యము? కోరికలను తీర్చుకునే సామర్థ్యం. కొంతమంది ఎలా ఉన్నారంటే, నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తాను అని కోరిక పెట్టుకుని మంచి బలమంతా వినియోగించి శ్రమించి 1,00,000 సంపాదిస్తాను. అలాంటి బలం మనకు అవసరమా? అలాంటి బలం అవసరం. తప్ప అంటే ఇక్కడ తక్కువ కుల ప్రసక్తి కాదు, ఇది ధర్మాధర్మముల మీమాంస కాదు కదా, ఇది ఆత్మస్వరూపానికి సంబంధించిన చర్చ. కాబట్టి ఇక్కడ ధర్మాధర్మములకు అతీతంగా మనం ఇక్కడ విషయాన్ని పరిశీలిస్తాం. ఆత్మనిష్టకు అటువంటి బలం అంటే ఏంటి, నేను కోటీశ్వరుని అవ్వాలని కోరుకుని సమర్థతతో బిజినెస్ ఏదో చేసి బాగా డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అయ్యాడనుకోండి, అటువంటి సామర్థ్యం అది మనకు అవసరమా? అది ఇప్పుడు మనం భగవద్గీత జరుగుతున్న సందర్భంలో అలాంటి సమర్థత మనకి కావాలా? కానీ అలాంటి సామర్థ్యం కానీ దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, అంబిషన్, కాంపిటీషన్ ఇవన్నీ బలంతో కూడి ఉంటాయి. అంబిషన్ అంటే నేను జీవితంలో పై పైకి వెళ్ళిపోవాలనేటువంటి పేరాస, అలాగే వీళ్ళందరికంటే నేనే ముందుండాలనే కాంపిటీషన్, దాన్ని కూడా బలం కావాలి. అటువంటి వాటితో కూడిన బలం లేక సామర్థ్యం ఏదైతే కలదో అది మనకు అక్కర్లేదు. ఎందుకంటే అంబిషన్ అన్నది అహంకారాన్ని పెంచి పోషిస్తుంది. అంబిషస్ పర్సన్ ఇప్పుడు చాలా అహంకారంతో ఉంటాడు, వాడు భార్యాపిల్లల్ని కూడా తన అంబిషన్కి వాడుకుంటాడు. ఇవి అంబిషస్ పీపుల్ పెళ్ళి ఎలా చేసుకుంటారో తెలుసుకోండి, బాగా డబ్బున్న వాళ్ళు అమ్మాయిని చేసుకుంటారు. ఇప్పుడు అమెరికా వెళ్ళాలని అంబిషన్ ఉందనుకోండి, సపోజ్ అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న అమ్మాయిని మీరు పెళ్ళాడేస్తే మీరు అమెరికా వెళ్ళవచ్చు, బాగుంటుంది అడ్డదారి. ఒకప్పుడు ఓ అమ్మాయి ఉండేది ఇండియన్ అమ్మాయి, మన ఇండియన్నే అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి అక్కడ చదువుకునే ఉద్యోగం సంపాదించి అక్కడ ఏదో మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తూ గ్రీన్ కార్డ్ సంపాదించి సిటిజన్ అయ్యాడు ఒకటి. వాడు మామూలుగా ఇండియాకి వచ్చాడు, ఇంకా పెళ్లి కాదు. ఈ అమ్మాయి వాడిని ప్రేమించాడు, వాడు ప్రేమించాడు, సరే పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న వెంటనే వీసాకి అప్లై చేశాను, గ్రీన్ కార్డ్కి అప్లై చేశాను. సరే ఆయన సిటిజన్ కనుక ఆ సిటిజన్షిప్ బేసిస్ మీద ఈయనకు వీసాను గ్రీన్ కార్డు రెండు కూడా వచ్చేసాను. అప్పట్లో కొంచెం తేలిగ్గా ఉండేది, ఇక్కడ ఉండగానే గ్రీన్ కార్డ్ ఇచ్చారు. సరే గ్రీన్ కార్డు ఇక్కడే ఇస్తాను, గ్రీన్ కార్డు ఆయన అమెరికాలో ఇవ్వడం, ఇక్కడే ఇక్కడ లోకల్గా మద్రాసులో ఇస్తాను. ఆ గ్రీన్ కార్డు తీసుకుని ఎందరో కలిసి విమానం ఎక్కి న్యూయార్క్లో దిగారు. దిగిన వెంటనే బయటికి రెండు సామాన్లు రెండు ఒకే దాని మీద పెట్టి తోసుకుంటూ వెళ్ళాలని ఈయన తన అనుకున్నాడు. ఆ తోసి ఆవిడ అంతే పర్వాలేదు, నీ సామాన్ దాని పెట్టావు, నా సామాన్ ఇంకో దాని మీద పెట్టాలే, తన సామాన్ వేరే కార్కు మీద పెట్టి తోసుకుంటూ మామూలు ఇద్దరు వెళ్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళాలి అని అడుగుతున్నాను. ఇదేమి ఇంటి కదా, అది ఇలా అంటే నేను ఇంకా నీతో రాను, నీకు డైవర్స్ నోటీస్ తర్వాత పంపిస్తాను, నేను వెళ్తున్నాను అని ఆవిడ తన దారి తాను వెళ్ళిపోయింది. వీడు అలా దారిపోయింది. ఆ తర్వాత వాకప్ చేసుకుంటే తెలిసింది ఏంటంటే ఆవిడ గ్రీన్ కార్డ్ కోసం వీళ్ళు పెట్టాను. అటువంటి సామర్థ్యం మనకు కావాలా? ఆత్మనిష్టకు ఉపయోగపడుతుందా? అటువంటిది రాగంతో కూడిన సామర్థ్యము, అలాంటి సామర్థ్యం మనకు అక్కర్లేదు. కామరాగాది ప్రయుక్తం సామర్థ్యం, అది బలం అనే శబ్దానికి అర్థం. అటువంటి బలమును మనం విడిచిపెట్టేయాలి. అంతేగాని పాఠానికి వచ్చి క్లాసుకు వచ్చి కూర్చొని వినలేనంత దుర్బలంగా అయిపోవడం. ఆ మాట ఏమంటారు, శరీరాది సామర్థ్యం, శరీరాది సామర్థ్యం, అటువంటి సామర్థ్యాన్ని విడిచిపెట్టడం అన్నారు తప్ప దానికి విరుద్ధమైన సామర్థ్యం దానికంటే ఇతరమైన సామర్థ్యం ఏమిటది? శరీరం ఆరోగ్యంగా ఉండడము, ఆదిశబ్దం చేత మనస్సు కూడా
శాంతంగా ప్రసన్నముగా ఒడుదుగుతులను ఎదుర్కొనే సామర్థ్యంతో కలిగి ఉంటుందా? అటువంటి అది అన్నారు అర్థమోసం శరీరము ఇంద్రియము. ఇప్పుడు మీకు కనపడదు వినపడదు అనుకోండి, వేదాంతం ఏమంటారు ఏం చూస్తారు? పుస్తకం చదవడానికి కనపడదు అనుకోండి, మీరు మననం చేయలేదు. పాఠం వినడానికి వినపడదనుకోండి, శ్రవణం చేయలేదు. అలా అవ్వకూడదు. శరీరంలో ఆరోగ్యం లేకపోతే కూడా ఈ నిష్ట నుండి మీరు జారిపోయే ప్రమాదం ఉండాలి. కాబట్టి శరీరము ఇంద్రియము కొంత శక్తిని కలిగి ఉండాలి. ఆ మాత్రం శక్తిని మీరు విడిచిపెట్టాలి, అది అట్టిపెట్టుకోండి. దాన్ని విడిచిపెట్టేమని అభిప్రాయం కాదు. శరీరాది సామర్థ్యం కామరాగములకు ఇతరమైన శరీరము ఇంద్రియము వాటి సామర్థ్యములు విడిచిపెట్టండి అని మాత్రం కాదు. ఓకే, ఎందుకని స్వాభావికమైన త్యాగం చేయాలంటే త్యాగం చేయగలిగిన దానిని త్యాగం చేయమని చెప్తారు. మీరు త్యాగం చేయడానికి వెసులుబాటు ఉన్నదానికే త్యాగం చేయము అని సలహా ఇస్తారు. త్యాగం చేయడానికి వెసులుబాటు లేని దానిని త్యాగం చేయమని చెప్పాలి. ఇప్పుడు మీకు వినపడుతోంది కదా వినికిడి కదా, ఈ వినికిడి విడిచిపెట్టేయండి అంటే ఎలా విడిచిపెట్టాలి? విడిచిపెట్టలేదు కదా, మీరు ధ్యానంలో కూర్చుంటారా? అన్నీ వినపడుతూ ఉంటాయి. వినికిడిని విడిచిపెట్టలేదు. చూపు విడిచిపెట్టండి, విడిచిపెట్టలేదు. చేతులకి బలం ఉండదు, ఆ బలాన్ని విడిచిపెట్టండి, విడిచిపెట్టలేదు. కాబట్టి సహజ సిద్ధమైన బలం ఏదైతే కలదో శరీరము ఇంద్రియము యొక్క బలం, దానిని విడిచిపెట్టమని మాత్రం అర్థం కాదు. ఎందుకు తెలుసిన దానిని విడిచిపెట్టుట శక్యము కాదు కనుక శ్రీకృష్ణుడు సలహా చెప్తే ఆ సలహా ఆచరించే యోగ్యత కలదిగా ఉండాలి. ఆచరణకు సంభవము కాని సలహా చెప్పకూడదు. కాబట్టి శరీరము ఇంద్రియములకు సహజ సిద్ధముగా ఉండే బలం ఏదైతే కలదో దానిని విడిచిపెట్టుము అని శ్రీకృష్ణుడు చెప్పడం లేదు. నువ్వు ఏ బలము అనగా ఏ సామర్థ్యము శరీరము ఇంద్రియము మనస్సుల యొక్క ఏ సామర్థ్యము నీవు కోరికలు తెచ్చుకున్నట్టు సంసార భోగముల పరిపూర్తికి వినియోగించే అవకాశం కలదో అట్టి సామర్థ్యమును విడిచిపెట్టు అని సలహా. ఇంకా ఆ బలం అయిపోయింది. తర్వాత దర్పమును విడిచిపెట్టాలి. దర్పం అంటే శంకరులు చాలా సమర్థవంతంగా దాన్ని చెప్తున్నారు. మీకు ఏదైనా మంచి జరిగిందనుకో, మంచి జరిగినప్పుడు వెంటనే మీ లోపల ఒక భావన నెలకొంటుంది. ఏమని? నేను ఉండగాడి, నేను భావన లేదు, దానికి దర్పము అని పేరు. ఎప్పుడైనా సరే ఇది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాదు, అలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుందండి. హర్షము అని ఒక మాట కదా, హర్షము దానికి దగ్గరగా వస్తుంది దర్పం. ఇప్పుడు పరీక్ష రిజల్ట్స్ వచ్చాయనుకోండి, ఒకడు ఫస్ట్ క్లాస్లో వేసాడు, ఎస్ఐ మొత్తం అందరినీ పిలిచి పార్టీ ఇస్తుంది. పార్టీ అంటే ఎలా ఉంటుంది? మైక్ పెట్టేసి పాటలు, ఇది పాటలు, ఇంకెన్ని పాటలు, సినిమా పాటలు, ఊరందరికీ అక్కడికి ఇంటి వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ కూడా పానీయములు, భోజనములు, ముఖ్యములైన పదార్థములైన వాటిని సరఫరా చేస్తూ పెద్ద కోలాహలంగా పార్టీ చేసుకున్నాడు. ఆ పార్టీ చేసేటువంటి ఆ లక్షణం ఏదైతే కలదో దానికి హర్షము ఉంటారు. ఎప్పుడు కూడా మీకు హర్షము ఉంది అంటే చాలా కోలాహలంగా ఉంటేనే హర్షము ఉంటారు. ఆ టైంలో మీరు ఎలా ఉంటారో చూసిన చాలా ఖరీదైన వేషం వేసుకుని ఉంటారు. తర్వాత హెయిర్ స్టైల్లో కూడా చాలా గొప్పగా పెట్టుకుని ఉంటారు, కోటు సూటు వేసుకుని ఉంటారు. మీ మిత్రులను బంధువర్గాన్ని ఒక చోటకి జమ చేసి వాళ్ళతో పాటుగా కేంద్రం తాకుంటూ గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడికి తెలియని విషయమా? నేను ముందే పిచ్చి నా పిచ్చి నేను వ్యాఖ్యానం చేస్తున్నా కానీ మీకు బాగా అనుభవమే. పెళ్ళిళ్ళు బ్యాంకాలు ఇలాగే ముందు ఉంటాయి కదా, ఇలాగే చేస్తూ ఉంటారు కదా. పెళ్ళికి పెళ్ళి
స్త్రీలు ఖరీదైన ఆభరణాలను పెట్టుకుని ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఖరీదైన భోజనాలను చేస్తూ ఉంటారు, ఖరీదైన పానీయములను సేవిస్తూ ఉంటారు, అందరూ మాట్లాడేస్తూ ఉంటారు, ఎవరు సైలెంట్గా ఉండాలి, సైలెంట్గా ఉండకూడదు. సైలెంట్గా ఉంటే నలుగురు చీమట్లు సార్, ఎవరు సైలెంట్గా ఉంటాం, పెళ్లి పద్ధతిలో సైలెంట్గా ఉంటాడని కూడా కోపడతారు. చాలా హడావుగా ఉంటారు. ఈ హడావిని మనమే సృష్టించుకుంటాగా వీళ్ళందరినీ మనం ఆహ్వానించి పోగేసి భోజనాలను పెట్టి ఈ హడావిని సృష్టిస్తాం, దానికి హర్షము ఉంటుంది. ఇటువంటి హడావిని ఎవరు సృష్టిస్తాడో వాడి హృదయంలో ఒక ధర్మము నిర్మాణం, ఒక పొగరు, ధర్మము తెలుగులో ఏమనాలి, పొగరు, ఒక పొగరు నిర్మాణం. ఆ టైంలో వాడు ఏది మాట్లాడినా పొగరుగా ఉంటాడు, పొగరుగా మాట్లాడతాడు. ఆ టైంలో పడుతుంది ఏదైనా బంధం కట్టే అనుకోండి, వాడు వెంటనే బంధం కాసేస్తాడు, ఆ వెనుకలు బంధం తీసుకోవాలి, రేపు పొందే ముందే పోనీగా వెయ్యాలంటే అంత తత్పరంగా ఉంటాడు. ఆ టైంలో ఎవరైనా మహాపురుషులు వెళ్ళారనుకోండి, చలో చలో అక్కడి నుంచి తగ్గిస్తాడు. ఆ టైంలో మధ్యలో మంచి మాట చెప్పారనుకోండి, ఏ షడా ఉంటారు దృష్టం కోసం అది ధర్మం. అటువంటి ధర్మం ఉండాలి జీవితంలో. ఆ ధర్మంలో ఉన్నవాడు తల్లిదండ్రులను కూడా లెక్క చేయరు, మహాత్ములను లెక్క చేయరు, పెద్ద వయస్సు వాళ్ళని లెక్క చేయరు. వారు వాటి అహంకారమే అలా ప్రకటన అవుతూ ఉంటారు. నేను ఏం గమనించాను అనుకుంటారా, నేను గమనించాను, నేను కొంచెం పాతకాలం మనిషినే మనం కనిపిస్తూ ఉంటున్నాను. నేను గమనించింది ఏమిటంటే మన సమాజంలో పెళ్ళిళ్ళు పేరంటాలు మొదలైన వాటిలో ఈ హర్షం యొక్క ఉద్రేకం చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అదొకటి చాలా తప్పు, చాలా తప్పు. పెళ్ళి ఎలా ఉండాలంటే శాంతంగా ఉండాలి తప్ప అంత హర్షంగా ఉండదు. ఇంత హర్షంగా పెళ్లి చేసిన తర్వాత వీళ్ళే తీసులు అనుకుంటూ ఉంటారు. శాంతం అనేది పెళ్లి సందర్భంగా పెళ్లి కానీ పేరంటం కానీ శాంతంగా ఉంటారు. అంత హర్షం అవసరం, అంత అట్టహాసము, అంత కల్లోలము అక్కర్లేదు. ఇది లౌకిక సందర్భం. నేను గమనించింది ఏమిటంటే దేవుడి పేరుతో కూడా ఇటువంటి సన్నివేశములు సమాజంలో చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దేవుడి పేరు మీరు ఎప్పుడైనా ఇవన్నీ మీకు ఎవరికి తెలుసుకుంటే ఏదో నాకు కూడా తెలుసునని చెప్పడం కోసం నేను అనుకున్నాను. సినిమాలో ఈ మధ్యన వచ్చే సినిమాల్లో హీరో కానీ హీరోయిన్ కానీ దేవుడిని పూజ చేసేప్పుడు ఎలా పూజ చేస్తారు, శాంతంగా పూజ చేస్తారు, ఎలా చేస్తారు, ఓ పాట ఒకటి పెడతారు, ఆ పాటలో ఓ గణపయ్య ఆ గణపయ్య అంటే గెలుపులు వేస్తూ పూజ చేస్తారు, బాల్యాలు కొట్టడం గెలుపులు వేస్తారు, ముక్కాలను వెదజల్లడం, పళ్ళను విసురుతో వందల మంది కలిసి అట్టహాసంగా చేస్తారు చేస్తారు అంత తప్పదే కనుక, అంత అశాస్త్రీయమైన దేవపూజ ఏ కనుక దాని హర్షము మనకు కనపడుతుంది. శ్రీకృష్ణుడు హర్షాన్ని సుతరాము నిరాకరించినాడు. భక్తుల గురించి చెప్తూ యోన హృష్యతి నద్వేష్టి నశోచతి హర్షావర్ష భయోద్వేగై ముక్త హర్షాన్ని చాలా గట్టిగా తోసుకొచ్చింది. మీరు భక్తితో భక్తి పేరుతో మీరు అట్టహాసం చేసుకున్నారంటే మీ భక్తి చాలా కలుషితమైనది అని తెలుసుకోవాల్సి ఉంటుంది. భక్తి పేరుతో పెళ్ళిళ్ళు పేరంటాల పేరుతో బాణాసంచాలు కాల్చడం అట్టహాసం ఇదంతా కూడా హర్షం అనే కేటగిరీలో వస్తుంది. హర్షం చాలా చెడ్డది, ఎందుకంటే హర్షం నుంచి దర్పం పుడుతుంది. దర్పం వచ్చింది అంటే వాడు వాడికే శత్రువు అయిపోతాడు, ఎందుకంటే వాడు చేష్టల ద్వారా మాటల ద్వారా మహాత్ములను అవమానిస్తాడు, తప్పు పనులు చేస్తాడు, ధర్మాన్ని అతిక్రమిస్తాడు. దర్పంలో ఉన్నవాడు ఏది చెడ్డ పనులు చేస్తాడో చెప్పశక్తి పరుషంగా మాట్లాడతాడు, ఇతరులను అవమానించే విధంగా మాట్లాడతాడు. కాబట్టి దర్పము చాలా చెడ్డది. దర్పం నుంచి మీరు దూరంగా ఉండాలంటే ముందు హర్షమును దూరం పెట్టాలి. హర్షము ఉండకూడదు, శాంతముగా ఉండాలి.
హర్షంగా ఉండదు, ఒదిగి ఉండాలి. ఒదిగి ఉండాలి తప్ప పెట్టని ఉండరాదు. దేవుడి పేరుతో అలా ఉండడం మరీ అవివేకము, అజ్ఞానం. ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు దేవుడి పేరుతో ఇటువంటి వాటిని ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం. దాని వెనక కొన్ని హిస్టారిక్ రీజన్స్ ఏవో కొన్ని ఉంటాయి, కొన్ని జస్టిఫైబుల్గా అనిపిస్తాయి. కానీ మనం భగవద్గీత చదువుకునే విద్యార్థులం అయ్యి దేవుడి పేరుతో అట్టహాసంగా ఉండడం, అట్టహాసంగా కార్యక్రమంలో చేయడం అనేది చాలా తప్పు. జనరల్ నేను కూడా మీ అందరినీ కోరుతూ ఉంటాను, మీరు శాంతంగా రండి, హైగా మీ సీట్లో మీరు కూర్చోండి. లాస్ట్ 5 గంటల నిమిషాలు ముందే నేను వస్తాను, నా సీట్లో నేను కూర్చుంటాను. మనం అందరం కలిసి శ్రీకృష్ణుని యొక్క బోధలను విచారణ చేద్దాము. ఆ తర్వాత నా దారి మీద పోతాను, మీ దారి మీద చూసుకుంటాను. ఇంటికి అన్ని నేను చెప్తూ ఉంటాను, శాంతంగా ఉండండి. ఇంకా హడావి శాంతి, ఎంత హడావిని తగ్గించుకుంటే అంత మంచిది అని నేను చెప్తూ ఉంటాను. శాంతి వైపు మొగ్గాలి తప్ప హర్షం వైపు మొగ్గు చూపరాదు. హర్షం నుంచి దర్పం నిర్మాణం అవుతుంది. దర్పంలో ఉన్నవాడు అధర్మాన్ని ఆచరిస్తాడు. మీరు ఎప్పుడైనా చూసారా రైల్లో 10 మంది విద్యార్థులు ప్రయాణం చేస్తుంటే ఆ కంపార్ట్మెంట్ ఎలా ఉంటుంది? లోకల్లో అదంతా హర్షం. హర్షం నుంచి పుట్టిన తర్వాత పెళ్లి వారిని చెప్పి వందమంది తోట చేరుతారు. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? హర్షం, హర్షము, దాన్ని బట్టి తర్వాత దేవపూజ అనే పేరుతో 100 మంది 200 మందితో తోట చేరుతారు. అక్కడ ఎలా ఉంటుంది? మేబీ రైల్వే కంపార్ట్మెంట్లో విద్యార్థులు అంత కాకపోవచ్చు, అంత ఉండకపోవచ్చు, హుషా ఉండదు. కానీ ఓ మోస్తరుగా హర్షం ఉంటుంది. ఆ మేరకు దర్పం కూడా నేను ఒకసారి ఒక చోట ఇటువంటి హర్ష సన్నివేశం ఒకటి చూశాను. ఆ హర్ష సన్నివేశాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి అయ్యవారు కావచ్చు, అమ్మవారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, ఎవరైతేనే ఆ వ్యక్తి ఏమంటున్నారో తెలుసిన, మా కుటుంబంలో ఈ సంప్రదాయాలు చాలా బలంగా ఉన్నాయండి, మేము ఇవన్నీ బాగా చేస్తూ ఉంటాం, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు అంటున్నారు. ఏదన్నా పిల్ల కన్న పిల్లనిచ్చి ఆయన ఎలా అంటున్నారు, మా కుటుంబంలో పూజలు గురువులు సంప్రదాయాలు చాలా ఎక్కువ, వాళ్ళంతా ముందుకుంటే వాళ్ళకి ఏం తెలియదు అని నాతో అంటున్నారు. అంటే నేను అన్నాను, అమ్మా అలా అనకండి, మీరు పిల్లనిచ్చిన వాళ్ళు మీరు అలా అనుకోండి. వాళ్ళు సజ్జనులు, వాళ్ళని ప్రేమతో చూడాలి తప్ప వాళ్ళు తక్కువ వాళ్ళని మన పిల్లలకి ఇచ్చారు. అది ధర్మం, హర్షం నుంచి తత్వం ఆ విధంగా నిర్మాణం అవుతుంది. ఈ మాట వారితో అనలేదు, మంచిది నాతో అంటే నన్ను మెప్పించడం కోసం అన్న, నేను అలా మెచ్చుకుంటానా అప్పుడు అనుకున్నా. ఓహో ఈ హర్షం అనేది ఇలా ఉంటుందో సుమా, దర్పానికి దారి తీసుకుంది అని నేను అనుకున్నాను. కాబట్టి ఇతరుల ఏడల అటువంటి జడ్జిమెంట్, మనమేమో చదువుకున్న వాళ్ళం, వాళ్ళు చదువుకున్న వాళ్ళు అనో, మనం సంపన్నులం, వాళ్ళు భేదవాళ్ళు అనో, మనం సమర్థులము, వాళ్ళు అయోగ్యులము, ఆ విధమైనటువంటి అధర్మపు ఆలోచనలకు, మాటలకు, చేతలకు ఈ హర్షము దర్పము దారితీస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి మీరు ఆరాధించాలంటే శాంతముగా ఆరాధించాలి. మీరు ఏకాగ్రతలో వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆ ఈశ్వరుని హృదయంలో భావన చేసుకుని మీరు ధ్యానం చేసుకుంటే అది ఆరాధన ఉంటుంది. మన పద్ధతి అది, వేదాంతుల పద్ధతి అలా ఉంటుంది. వేదాంతులు దేవుని ఆరాధించే పద్ధతి అలా ఉంటుంది. అంతేకాని వేదాంతులు భార్యాభజంత్రులతో దేవుని ఆరాధించడంలో కొంతమందికి భార్యాభజంత్రులు లేకుంటే అసలు దేవుడు అసలు వేదాంతులు రాలేరు. పడాలి దెబ్బ, బ్రహ్మ మీద దెబ్బ పడితే కానీ అసలు అదంతా కూడా హర్షము తత్వము, దాన్ని దూరపెట్టాలి. మీ పాయింట్ అర్థమైపోయింది కదా? భాష్యకాలు ఎవరు అనుకోండి, హర్షం నుంచి వెంటనే కాలుష్యం అనంతరాన్ని ఇంకా గ్యాప్ ఉండదు.
హర్షం పుట్టుకోనే వెంటనే పుట్టేటువంటి మానసిక స్థితి దానికి దానికి మనస్సు, మనం మనస్సును వ్యాఖ్యానం చేసుకుంటున్నాం. మనస్సును బట్టి మాట చేతాలు వస్తాయి. మనస్సే ముఖ్యం. అది ఎలా ఉంటుంది హర్షం ఈ దర్పం అంటే హర్షాన్ని నుంచి ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది ధర్మాతిక్రమ హేతు. ధర్మాతిక్రమ హేతు ఆ దర్పం పుట్టిందంటే వాడు ధర్మాన్ని అతిక్రమించడానికి అది కారణమవును. తప్పక ధర్మము అతిక్రమిస్తాడు హర్షం నుంచి వస్తున్నాడు. ఒక ఆయన హర్షంలో ఉన్నాడు. నేను అడిగాను ఆ పుస్తకం ఎక్కడ పెట్టావు అని అడిగాను. హర్షంలో ఉన్నాడు పుస్తకం ఎక్కడ పెట్టావు అని అడిగాను. నాది కొంత అభిమయం ఎందుకంటే వాడు హర్షంలో ఉన్నవాడిని అడగకూడదు దొరకదు. నేను ఏదో పుస్తకం చూడాలని ఒక వ్యసనం పుస్తకం వ్యసనం దానికి ఒక పేరు ఉంది శాస్త్రం వ్యసనం అని పేరు. అదేదో ఆ పాణ్యం ఏదో ఆ సూత్రం చూస్తే కానీ దాన్ని తగ్గకపోతే ఎలా ఉంటుంది అలాగే ఉంటుందన్న దానికోసం అడిగాను. అయితే వాడు ఇంతమంది కోపంగా సమాధానం చెప్పాడు. ఇప్పుడు మిషన్ తిన్నాం నీకు మూడు పుస్తకాలు మరొకటి వచ్చాయి సరే హర్షం అంటే ఎలా తర్వాత స్థానంలో లేకపోతే వృత్తులు ఏదైనా చెప్పచ్చు కానీ హర్షంలో ఉన్నవాడు అలా చెప్పడం ఇది కాదు దర్పంతో కాబట్టి చాలా సహజంగా నార్మల్గా ధర్మాన్ని అతిక్రమిస్తారు. వరుషంగా మాట్లాడితే మరి ధర్మం అతిక్రమించినట్లేదు. సపోజ్ చెంప మీద కొట్టాడు అనుకోండి అదే హర్షంలో అలా కూడా చేస్తారు. ఈ హర్షం వాళ్ళని మనం చెప్పలేము. క్రోధము హర్షము ఇవి చాలా టర్బులెంట్ స్టేట్స్ ఆఫ్ మైండ్. మనసు చాలా చాలా చంచలంగా చాలా ఆవేశంతో ఉండే స్టేట్ మైండ్ ఇది మంచి కాదు. మనస్సు అంత ఛార్జ్ అయిపోయి ఉండకూడదు. మనస్సు కొంత శాంతంగా ఉండాలి. అంటే అర్థం శాంతంగా ఉండటమే మీకు లక్ష్యమైనట్లయితే హర్షము దర్పము అనేది మనస్సు యొక్క శాంతావస్థతి వడ్డలిగినటువంటిది. కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండాల్సి దృష్టో దృప్తో ధర్మమతిక్రామతి స్మరణ స్మృతి. ఈ స్మృతిని శంకరుడు పోటు చేశారు కాబట్టి మనం తెలుసుకోవాలి. లేకపోతే ఆపస్తంభం స్మృతి ఆపస్తంభ స్మృతి చూద్దాం. ఆపస్తంభమైన స్మృతి కాలు సూత్రాల్లో ఈ మాట పెట్టాడు. ఏమని మీరు హర్షాన్ని పెట్టుకోవద్దు పృష్ట హర్షాన్ని పెట్టుకుంటే దర్పం ఏమి వస్తుంది తృప్త దర్పం వచ్చిన వాడు ధర్మం అతిక్రాంతి తప్పక ధర్మాన్ని వాడు అతిక్ర ఉల్లంఘిస్తాడు. కాబట్టి మీరు ధర్మం నుండి జారిపోతారు కనుక ఈ హర్షము మీరు పెట్టుకోవద్దు. అవసరం మహర్షి చెప్పాడు అది మనం గుర్తుంచుకోవాలి. అటువంటి హర్షము కూడా దర్పము దర్పహాని మహాయోజనంలో ఉంటాం కదా కానీ విజయాయోజనంలో మారుస్తున్నారు. తంచ ఆ దర్పము కూడా విజయాల దర్పము కూడా దర్పము ఉండరాదు. నేను ఈ దర్పాన్ని చూశాను ఎవరో చూశాను అనుకున్నాను నేను వేదాంతం చదువుకున్నాను అని అనే దర్పాన్ని చూశాను. అయితే నాకు సంగతి తెలుస్తూ ఉంటుంది నా ప్రారంభం నా సమస్య నాకు ఏం తెలుస్తూ ఉంటుందంటే మేము చదివిన చదువు చాలా తక్కువ అని తెలుస్తూ ఉంటుంది. హనుమంతుడి ముందు ఉప్పి గంతులు వెళ్ళని అని కూడా సార్థం కూడా గుర్తొస్తుంది అన్న పైకి నీ మొహం లేదు చదివిన వేదాంతంతో నాకు తెలుసని నేను అంటే బాగుంటుంది కదా కానీ నాకు అనిపించింది ఓ వీళ్ళు చాలా దర్పంలో ఉన్నారే అనిపించింది. నేను చాలా మందిని చూశాను వీళ్ళందరూ కలిసి ఈ దర్పంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక రిజల్యూషన్ ఒకటి పాస్ చేశారు తీర్మానం. దర్పంలో ఉన్న వాళ్ళ తీర్మానాలు అలాగే ఉన్నాయి. నేను ఉన్నాను అక్కడ సీట్లో కూర్చుని నా స్టేజ్ మీద కూర్చుని ఉన్నాను పైగా. ఆ రిజల్యూషన్ ఏమిటంటే మనందరం కలిసి వేదాంత మర్యాదను నిలబెట్టాలి. నేనన్నాను ఇప్పుడు వేదాంత మర్యాదకి ఏమేమో ముప్పు వాటిల్ లేదు ఏమి ముప్పు వచ్చిందని మీరందరూ మనవి పెట్టడానికి బాగుంటారంటే ఏమో ముప్పే వచ్చింది అని నేను అన్నాను. అంటే వాళ్ళందరూ లేదండి
చాలా మంది వేదాంతం పాఠం చెప్పేస్తున్నారు, వీళ్ళు ఈ పాశ్చాత్యం కూడా చెప్పేస్తున్నారు, అమెరికాలో యూరోప్ వాళ్ళు ఇండియాలోనే సరిగ్గా చదువుకోకుండా చెప్పేస్తున్నారు. వాళ్ళేమో ఆ శాస్త్ర మర్యాద ఉల్లంఘించే అవకాశం ఉంది, అత్యంత మనమే కాపాడాలి దాన్ని అని రిజల్యూషన్ పాస్ చేసి ఆయన నేను అన్నాను ఛోటా మౌన్ బడా బాత్. నీకు వచ్చిన వేదాంతం ప్రెషర్ అంతా, నీకు వచ్చింది నువ్వు సరిగ్గా నేర్చుకోలేదు, వీళ్ళు చెప్పేస్తున్నారు వాళ్ళు చెప్పేస్తున్నారు వాళ్ళు తప్పులు చెప్పకుండా నేను కాపాడుతాను అని తగుదల మానం ముందుకు రావడం ఇది వివేకం కాదు తప్పిది అని నేను అన్నాను. అంటే వాళ్ళందరూ కలిసి నన్ను డౌన్ 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 చేసేసాను, రిజర్వేషన్ పాస్ చేసేసాను. పాస్ రిజర్వేషన్ పాస్ చేసేసిన తర్వాత ఏం చేశారో తెలుసిన అందరూ పోయి పడుకుంటా భోజనాలు చేసి పడుకుంటారు. తర్వాత మళ్ళీ ఇంతవరకు వాళ్ళు ఏమి చేసింది నాకు అంటపడదు. అంటే తత్వం అనేది అలా ఉంటుంది, అంటే వేదాంతం మేము చదివేశాము అనే తత్వం కూడా చాలా హానికి చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే సరిగ్గా ఉందా లేదా అని మనం చూస్తాము, సరిగ్గా ఉంటే స్వీకరిస్తాము, సరిగ్గా లేకపోతే వదిలేస్తాం. అంతేకాని వాడు మాట్లాడకూడదు అని శాసించే హక్కు మనం గమనించాడు. ఈ డెమోక్రాటిక్ కంట్రీలో పుస్తకాలు అంతగా ఉన్నాయి, ఎవరో తీసుకునేది చెప్తూ ఉంటాడు, మీరు అలా చెప్పకూడదు అని చెప్పి పడని చెప్పడం నా దగ్గర వెరిఫై చేసుకుని చెప్పాలి అని నేను అంటే అది వర్కౌట్ అవుతుందా? కాబట్టి మేము అలా చేయగలము, మేము శాసించగలము, మేము కంట్రోల్ చేయగలము అనే ధోరణి ఆ తత్వము అది తగదు. అది కొంత వయస్సులో ఉన్న వాళ్ళని ఉంటుంది, వయస్సును మనం వస్తుంది అనుభవం తక్కువ ఆదేశం ఎక్కువ అలా ఉంటారు, ఆ దర్పంలో ఉంటారు. తర్వాత మేము వేదాంతాన్ని ఉద్ధరిస్తాము నడుము పట్టుకున్నామన్నా ఇంట్లో ఉన్నాను భ్రమపడుతూ ఉంటాము, అది కూడా దర్పమే తగ్గదు. అది కూడా విడిచిపెడితే తప్ప వాడు ఆత్మవిష్ణుడు కాదు. ఓకే ప్రగతి. తర్వాత కామం విపక్ష్య, కామ అంటే సెక్స్ కాదు, కామ అంటే కామన కోరిక, కోరిక మీరు కోరికలను కోరికలను విడిచిపెట్టడం అనేప్పటికీ చాలామందికి యాంటీనా పనిచేస్తుంది, ఎవరికి ఇలా మాట్లాడుతున్నాయి అని మనం ఏం చేస్తాం? శ్రీకృష్ణుడు చెప్పింది శంకరుడు చెప్పింది చెప్పకపోతే మన సొంతం నేను చెప్తాను, సొంతమేం లేదు మొదలుగా లేదు. కోరికలను విడిచిపెట్టడం అంటే వెంటనే ప్రశ్న ఏం వేస్తారంటే కోరికలను విడిచిపెడితే బ్రతకడం ఎలాగా అని ప్రశ్న సరిగ్గా ఇదే ప్రశ్నని ఒక ఆయన స్వామి రామచంద్రదాస్ మహారాజుని అడిగారు. ఆయన సిద్ధప్రజ్ఞ లక్షణాలు పట్టించుకుంటాయి, కోరికలు అన్నింటిని పెట్టేస్తే బతకడం అలాగే అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పిన సమాధానం చేయని నేను ఆశ్చర్యపోయాను. నాకు ఏమనిపించిందంటే అదే ప్రశ్న నన్ను అడుగుంటే నేనేదో ఇంటికి ఏదో సమాధానం చెప్పుకునే వాడిని, ఆయన చెప్పినంత చిన్నగా నేను చెప్పలేకపోయిన వాడిని అని నాకు అనిపించింది. ఇప్పుడు ఆయన సమాధానం విని ఆ అడిగేవాడు ఏం నేర్చుకున్నాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం బాగా నేర్చుకుంటాను. ఆయన సమాధానం చెప్పారో చూసినాను, బ్రతకడానికి బియ్యం పూలలు పప్పులు ఉప్పు మిరపకాయలు కావాలి కానీ కోరికలు ఎందుకురా అని చెప్పాను. కాబట్టి ఆ ప్రశ్న అది తెలివి తక్కువ ప్రశ్నే కదా. పైగా ఏమన్నానంటే ఇవన్నీ ఉంది కూడా నువ్వు కోరికలను విడిచిపెట్టలేకపోతే నీ బ్రతుకు బుద్ధి అవుతుంది, ఇవన్నీ ఉంది కూడా. కాబట్టి మీకు బ్రతకడానికి ఏం కావాలి, నేను చెప్పడానికి మీరు అంటున్నారని చెప్పి రోటీ కప్పడా మకాన్ కావాలా కోరికలు కావాలా? రోటీ కప్పడా మకాన్ కోరికలు, రోటీ కప్పడా మకాన్ ఉంది కూడా కోరికలు ఉన్నవాడు సుఖపడతాడా దుఃఖపడతాడు? కాబట్టి కోరికలు పెట్టుకో అంటే ఎవరంటే మా కుర్రాడు మంచిగా చదువుకుని పెద్ద ఉద్యోగస్తుడు అవ్వాలి అది కోరుకోకూడదా? కోరుకోకూడదు. మరి ఏం చేయాలి కానీ చదివించాలి, చదువుకుంటుంటే సపోర్ట్ ఇవ్వాలి, అప్పుడు తక్కువ వస్తే ట్యూషన్ పెట్టాలి, ఫెయిల్ అయితే వాడికి ఏది సూటబుల్లో వాళ్ళ కుర్రాడు తెలియదు వేరే వేరే పరీక్ష. మ్యాథమెటిక్స్ వేరే అనుకోండి, ఓ ఫ్రెండ్ మ్యాథమెటిక్స్లో కొంత ఆ బుద్ధి పనిచేయదు,
కొన్ని సబ్జెక్ట్స్లో అందరికీ పనిచేయదు, మ్యాథమెటిక్స్లో అందరి బుద్ధి పనిచేయదు, ఆటోమేటిక్గా పనిచేస్తుంది, అందరికీ పనికిరాదు. కాబట్టి వీటికి మ్యాథమెటిక్స్ పనికిరావు అని గుర్తుపట్టి వాడికి దేంట్లో వాడు రాణిస్తాడు అని మీరు గమనించి దాంట్లో వాటిని ప్రవేశపెట్టాలి. వాడు బాగా మీరు కోరిపెట్టుకుంటే వాడు ఇంజనీర్ అయిపోవాలి అని కోరిక పెట్టుకుంటే ఏమవుతుంది, మీరు వాడిని చెడగొట్టుకోవడం. తల్లిదండ్రుల కోరికలు పిల్లలకి శాపంలో ఉంటాయి తప్ప ఉపకారం ఏమీ అవ్వదు. పిల్లలు తిట్టుకుంటారు మా తల్లిదండ్రులు పిచ్చి పిచ్చి కోరికలు పెట్టుకుని నా జీవితం చెడగొట్టున్నారు అని తిట్టుకుంటారు. ఒకతను అడుగుతున్నాను, నేనేది చదివేవాడు మంచిగా పాస్ అయ్యేటట్టు ఆ రోజుల్లో, అతను తర్వాత ఇంటిలో చేసి తల్లిదండ్రులు తిట్టుకున్నాడు. ఎందుకని నేను క్రికెట్లో ఉండగా నేను కంగారు పడి బాగా కట్నానికి ఆశపడి కులం పేరుతో కులం మా కులం వాళ్ళు మా బంధువులు వాళ్ళు ఇవి అది అని పేరు పెట్టి కట్నానికి ఆశపడి నాకు ఇష్టమైన అమ్మాయిని నాకు ఇచ్చి వీళ్ళు అడ్డగట్టారు, నేను నా జీవితాన్ని పొలం చేశాను అని తిట్టుకునేవాడు తల్లిదండ్రులు. వీళ్ళ కోరికేమిటి? బాగా మంచి వంశము కులము గోత్రము నేత్రము అని ఇలా వద్ద పెట్టి బాగా కట్నం కట్నం బాగుంటే గోత్రం కూడా సర్దుబాటు చేస్తారు, కట్నం బాగోలేకపోతే గోత్రం సర్దుబాటు అవ్వదు. ఇలాంటి వద్ద పెట్టి వాడికి వాడి వెడ వచ్చి ఒక పెళ్లి చేసుకుంటుంది, పెళ్లి చేసి మా కోరిక తీసుకుందని వాళ్ళ కోరిక వీడి కొట్టుకుంటే. కాబట్టి పిల్లల విషయంలో కోరికలు ఉండాలా కన్నది ఉండదు. ఇంకా తన విషయం అంటే జనుల కోరికలు ఎలా ఉన్నాయో చెప్తాను. కోరికలు ఉన్నాయంటే వాడు ఆలోచనాపరుడు అయితే కోరికలు ఉండవు. ఆలోచన లేని వాడికే కోరికలు, ఆలోచన లేని వాడితే కోరికలు అంటే అలా ఉంటాయి. కోరిక ఉండకూడదు. నాలాంటి సాధన ఉన్నాడు అనుకోండి, అమెరికా వెళ్ళాలని కోరిక ఉండకూడదు. నాకు ఒక ఆయన ఉన్నారు, రెండేళ్ళ మీరు ఎందుకు అమెరికా రావడం మీకు ముందు ఉండండి చాలు అంటే సరే అన్నాను పెట్టమన్నా. పైగా ఎవరన్నా తథాస్తు మీరు అన్న మాటే కాదు అని వెళ్ళమాట. నేను వెళ్ళమాటేస్తే 100 మంది నా ప్రాణం తీసి ఈ ఏడాది మోసుకుంటారు. ఇంకా సరే కాదని లేకపోయాడు మన వైపు నుంచి కోరిక ఉండదు. మానేయమంటే మానేయమే, మనం ఏం కోరుకుంటాం? అమెరికా వెళ్ళాలని కోరుకుంటే అమెరికా వెళ్ళి ఇవే పెట్టుకుంటారు అక్కడ. ఒకవేళ అమెరికా వెళ్ళాలని కోరుకుంది అనుకోండి, ఆ కోరిక మిమ్మల్ని 3 చెరువుల నీళ్లు త్రాగిపోయి 30 కోట్లు కోరుకోండి. అమెరికా వెళ్ళడం తప్ప, అమెరికా వెళ్ళాలనే కోరిక ఉండడం తప్ప. దుబాయ్ వెళ్ళాలి, ఎందుకు దుబాయ్? దుబాయ్ వెళ్ళేం చేస్తాం కాదండి, దుబాయ్ అవే పట్టుకుంటారు. దుబాయ్ ఎక్కడ ఉన్న పట్టుకుంటారే కానీ దుబాయ్లో షాపింగ్ ఉంటుంది, ఇక్కడ ఉంది షాపింగ్. దుబాయ్ మీరు జీవికే మాల్కి వెళ్తే దుబాయ్ షాపింగ్ అంతా ఉంటుంది. నేను వెళ్ళాను చెప్తున్నాను, నా అనుభవం నేను చూసి చెప్తున్నాను. అది చూశాను, ఇది చూశాను. నాకు అక్కడ పొందదగ్గది ఒక కప్పు కాఫీ తప్పింది ఏది కనపడలేదు, అక్కడ కనపడలేదు ఇక్కడ. మీకు ఏదైనా కనపడితే తెలుసుకోండి, ఇక్కడ తెలుసుకోండి. దీనికోసం దుబాయ్ దుబాయ్ వెళ్ళడం తప్ప, దుబాయ్ వెళ్ళాలనే కోరిక ఉండడం తప్ప. మీరు ఏ కోరికైనా తీసుకోండి. 4 కాలాల పాటు బతకాలి, కోరిక మంచి కోరిక చెడ్డ కోరిక అంటే 4 కాలాలు బతకక్కర్లేదు. ఆరోగ్యంగానే దేహత్యాగం చేసేస్తే మంచిది. కోరిక అనేది ఎలా ఉండాలి? దేహత్యాగం చేసేటప్పుడు ఆ ఈశ్వరుని స్మరిస్తూ దేహాన్ని పెట్టాలి అని కోరుకో, అది కోరిక కాదు, ఇది కోరిక కాదు. ఇంకో చూసిన ఈశ్వరుడు మీ కంటే భిన్నంగా లేదనేట్టుగా ఇంట్లో మీకు ఉండడం కోరిక ఎలా ఉంటుంది? కాబట్టి ఇది కావాలి అది కావాలి అనే కోరికలు ఉండలేదా? కోరిక ఉంటే ఏమవుతుందో చెప్పుకుంటారా? మీకు ఆ మెకానిజం చెప్తాను. కోరిక అనేది అది ముద్ద కింద అక్కడే ఉండదు,
అదొక మూమెంట్, ఒక కదలిక. మనస్సులో కదలిక అంటే ఏంటంటే చలనం, మనస్సులో చలనం ఉంటుంది. ఆ చలనం పేరే దాని అర్థాన్ని చూసిన కోరికలుగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నది నాకు సరిపడదు, నా దగ్గర అది లేదు, అది ఉంటే నాకు బాగుంటుంది, అది కోరిక. అవునా? అది ఎంతవరకు సత్యం? అది ఉంటే నాకు బాగుంటుంది అంటే అది లేకుంటే బాగోలేదు అంటే అర్థం తెలుసుకున్నా. మీ స్వరూపాన్ని మీరే చెడగొట్టుకున్నారు. ఆత్మ పంచదార అనుకుంది, అయితే బెల్లం ఒప్పుడు బెల్లం బెల్లము కలుగుతుంది. నాకు తీయదనం చే నాకు వస్తే బాగుంటుంది అని అంటే ఇప్పుడు ఆ బెల్లం తెలివైందో తెలుగుతుంది. మన కోరికలు కూడా అంటే నాకు వజ్రముఖంగా లభిస్తే లభించాలి. ఎందుకు ఎందుకు వజ్రముఖంగా లభించాలి? ఇప్పుడు నా దగ్గర లేదు దొరకాలి, వజ్రముఖంగా లేదు అది లభించాలని కోరుకుంటుంది. లభిస్తే ఏమవుతుంది? ఏ వజ్రముఖం ఉంటుంది ఏంటి ఏమవుతుంది? ఏదో అవ్వాలి కదా. సంతోషంగా ఉంటుంది. సపోజ్ వజ్రముఖంగతో సంబంధం లేకుండా ఆ సంతోషం ఉందో ఇప్పటికే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ, ఆ వజ్రముఖంగతం ఇవ్వగలిగే దానికంటే కూడా చాలా ఎక్కువ సంతోషం ఉందని ఎక్కువ. అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుందో చూసిన మీ లోపల ఉన్న ఆ అనంతమైన సంతోషం మీకు కానరాదు. ఈ చూపు వజ్రముఖంగరం మీద ఉంది కనుక, మీ దగ్గర లేని వజ్రముఖంగరం మీద ఉంది కనుక మీ ఎందు ఇప్పటికే ఉన్న అనంతమైన సంతోషం మీకు కనబడకూడదు. అంటే ఎప్పుడు ఆ వజ్రముఖంగరాన్ని చూసేవాడు బుద్ధిగా తన స్వరూపం ముందరే ఆనందం తెలియలేని అంతంగా ఉంటాడు. చూడండి కోరిక ఎంత చెందడం. కోరిక మనకి ఏమనిపిస్తుంది? అదేదో కనపడుతూ ఉంటుంది, అదేదో కనపడుతూ ఉంటే దాన్ని ఏదో చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న అనంతమైన సంపద వీటికి కనపడకూడదు. కాబట్టి కోరిక చేసి అంత చెరు చెడ్డదనం అది ఏది చేయదు. ఇంకొకటి కోరిక ఏదో కృష్ణా, ఇప్పుడు నేను వీటిని కలిగి ఉన్నాను కానీ అది లేదు, అది నాకు కావాలి అని మీరు కోరినప్పుడు ఇవి నాకు ఉన్నాయి ఇది ప్రెసెంట్, అది లేదు అది కావాలి దానిని సంపాదించాలి అది ఫ్యూచర్. ఇది ప్రెసెంట్ ఇది ఫ్యూచర్. 10 ఏళ్ళు ఉన్నాయి వజ్రముఖం లేదు, అది నేను సంపాదించాను సంపాదిస్తాను భవిష్యత్తులో దాన్ని కొంటాను. ఇప్పుడు ఏమున్నాయి? 10 ఏళ్ళు ఉన్నాయి. భవిష్యత్తులో ఏమి వస్తుంది? వజ్రముఖంగరం వస్తుంది. అంటే మీరు ఏం చేశారు? ప్రెసెంట్ ఫ్యూచర్ అనే ఒక డివిజన్ని సృష్టించారా లేదా? టైం మీరు క్రియేట్ చేశారు, టైంని మీరు సృష్టించారు, టైంని దేవుడు సృష్టించలేదు, మీరు సృష్టించారు. సైకలాజికల్ టైం దేవుడు టైం సృష్టించాడు, దాన్ని సైకలాజికల్ టైం కాదు, ఇది క్రోనలాజికల్ టైం. ఇది క్రోనోగ్రామ్ అంటారా, క్రోనలాజికల్ టైం. దీని ప్రకారం నేను అవసరం తర్వాత నేను క్లాసు ఇస్తాను, తర్వాత మీరు ఇంటి పెట్టి పోయినా చేస్తాను. దీన్ని దేవుడు సృష్టించాడు, సూర్యుడు చంద్రుడు భూమి దీన్ని దేవుడు సృష్టించాడు. కానీ ఇప్పుడు నా దగ్గర వజ్రముఖంగరం లేదు, 10 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి, ఆ ఉంగరం నాకు కావాలి, నేను మళ్ళీ నన్ను డబ్బు అప్పు తీసుకుని ఈఎంఐలో దాన్ని కొనుక్కుంటాను అని మీరు చెప్పినప్పుడు
ఇప్పుడు మళ్ళీ లేదా అనే టైం అది ఎవరు సృష్టించేస్తారు? మీరు సృష్టి సైకలాజికల్ టైం. ఈ టైం సైకలాజికల్ టైం అది ఏ బంధం, అదే బాండేజ్. కాబట్టి కోరికలు కోరుకోకూడదు. మీరు చెప్పండి 10 ఏళ్ళు గొప్పయా వజ్రం కుటుంబం? 10 వేలు వజ్రం కుటుంబము అనవసరం. ఒకవేళ పొరపాటు మీ చేతులుంటే తీసవసరం. అవతల కమాలైన పక్కనే ముందుకాలు అనుకున్నాను. అంత అనవసరం వజ్ర కుటుంబం, అంత అనవసరం. దాంట్లో ఏమీ సారం సారం ఏదైనా ఉంటే 10 వేళ్ళు మంచినీళ్ళు తాగాలంటే 5 వేళ్ళు, పుష్పం కొనుక్కోవాలంటే 10 వేళ్ళు. కాబట్టి ఎక్కడైతే వజ్ర కుటుంబం కేసు చూస్తారో వీటి కేసు చూడడం మర్చిపోతారు. అంతకంటే పొరపాటు దేవుడు. కాబట్టి కోరిక బంధం. తర్వాత ఇంకొకటి, ఇంకొక ఆలోచన చేయాలి. ఇంతకుముందు మీరు ఎవరేవో కోరికలు కోరుకుని వాటిని సంపాదించి ఉన్నాను. ఉదాహరణ చెప్పచ్చు కదా, వెండి కంచంలో భోజనం చేయాలి అని నాకు కోరుకు. వెండి కంచంలో దానికి మధ్యలో బంగారం కుంకు కూడా ఉంటారు, దాంట్లో భోజనం చేయాలి అని కోరిక. ఆ కోరిక నేను తీర్చుకున్నాను. మొత్తానికి ఏదో ఖర్చు పెట్టి డబ్బు ఖర్చు పెట్టి కోరిక తీర్చుకున్నాను. ఇప్పుడు రోడ్డు వెండి కంచంలోనే భోజనం చేస్తూ ఉన్నాను. అయితే వెండి కంచంలో భోజనం చేసుకున్నందువలన కలిగే సంతోషము రోజు పొద్దున్న సాయంకాలం కలుగుతుందా? కలగడం మానేసిందా? కలగడం మానేసింది కదా. అంటే ఇంకా నిర్మాణ వెండి కంచం అది మనకి సంతోషాన్ని ఇవ్వటం లేదుగా, సంతోషాన్ని ఇవ్వటం లేదుగా. ఒకప్పుడు దాన్ని ఎందుకు సంపాదించాం మనం? సంతోషం ఇస్తుందని సంపాదించాం. అది 3 రోజుల్లో 2 రోజుల్లో సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఇంకా సంతోషాన్ని ఇవ్వట్లేదు. అది మన జీవితంలో యాత్రికి జీవితంలోకి భాగమైపోయింది. అది త్వరగాకుండా పోయింది. ఓకే, ఆ సంగతి అంటే మనం ఏది కోరి తెచ్చుకున్న వెండి కంచం మనకి సంతోషం ఇవ్వడం మానేసింది అనే గుణపాఠం తెచ్చుకోకుండా వజ్ర కుటుంబాలను కోరుకుంటున్నారు అంటే ఎలా? వజ్ర కుటుంబాలను మీరు సంపాదించిన తర్వాత అది కూడా దీని పరమాట అయిపోతుందా? అయిపోదా? ఈ సత్యాన్ని గుర్తుపట్టలేకపోవడం చేతనే మీ లోపల కామన కోరికలుంది. తప్ప కదా. కాబట్టి కామనలను విడిచిపెట్టాలా కన్నది ఇది ఒక అంశం. కామన యొక్క ఒక అంశం. కామలో ఇంకో అంశం కాదు, వస్తువులను కోరుకోవడం కాదు, తన గురించి తాను కోరుకోవడం. అది 2వ రకం కామన. ఆ మొదటిదానికంటే భయంకరమైనది. ఈ కామన ఎవరు తెలుసిన, నేను ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ని, నేను ప్రెసిడెంట్ అవ్వాలి. ఈ వస్తువులు కోరుకున్నట్టు కాదు, తను ఎదురు అవ్వాలి. వైస్ ప్రెసిడెంట్ తప్పు అయిపోయింది కదా, వైస్ ప్రెసిడెంట్ అయ్యారు కదా. ఆ వైస్ ప్రెసిడెంట్ డిగ్రీ సంతోషం పొందడం మానేసి ప్రెసిడెంట్ డిగ్రీ లేనందుకు దుఃఖిస్తూ అది ఎవరికో ఉన్నందుకు అసూలు పడుతూ బతకడమేలా? ఉన్న వైస్ ప్రెసిడెంట్ డిగ్రీకి సంతోషిస్తూ బతకచ్చు కదా. కాబట్టి కొన్ని చెడ్డదా మంచిదా? తర్వాత మీరు మీ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలా లేక వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ డిగ్రీకి ప్రమోషన్ కావాలని ఏం కావాలి? బ్రహ్మస్వరూపం తెలుసు. కాబట్టి తాను బ్రహ్మయ్యి ఉండి వైస్ ప్రెసిడెంట్గా ఉండిపోయాడు, దురదృష్టవశాత్తు ప్రెసిడెంట్ అయితే బాగుంటున్నామని కోరుకున్నాడంటే వీడు ఎటువంటి వాడంటే పిచ్చగాళ్ళ మనసులో నిలబడి, పిచ్చక కోసం పిచ్చగాళ్ళ మనసులో నిలబడి, అయ్యో నేను 4వ లైన్లో 4వ చోట్ల ఉండిపోయాను, 1వ లైన్లో వాడు నిలబడ్డాడని కోరుకున్నట్టు లేదు. నాకు నుంచి బయటికి వెళ్ళినా అదే పిచ్చక్కడా, తేడా ఏమో.
అది అని కోరుకునేవాడు అజ్ఞాని. మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ఏమని అన్నారంటే, నేను ఏదో అవ్వాలనే కోరిక ఉండరాదు, నేను ఏదైనా చేసి ఏదో సేవ చేయగలుగుతానా అని ఉండాలి తప్ప నేను ఏదో అవ్వాలి అనే కోరిక ఉండరాదు అని చెప్పారు. ఆయన అడిగారు, మీరు ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ అవుతానని అనుకున్నారా అని అడిగారు. అయితే ఆయన ఉన్నారు, నేను ఎప్పుడూ అలా అనుకోలేదు, అనుకోకూడదు. చీఫ్ మినిస్టర్ అవ్వాలని కూడా నేను అనుకోలేదు. మరి మీరు ఏమనుకున్నారు, నేను ఏం చెయ్యాలి, ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ఏం చేస్తే ఎదురు వేరు కలుగుతుంది అనుకున్నానే తప్ప చీఫ్ మినిస్టర్ అవ్వాలని అనుకోలేదు, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కూడా అనుకోలేదు. ఇప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ పదవి తొలగిపోయినా నాకేమీ అభ్యర్థన లేదు అని ఓ సమావేశం కావాలి. అది పూర్ణత్వం అంటే అలా ఉంటుంది, నేను ఏదో అవ్వాలి ఏదో అవ్వాలి. నా దగ్గరికి వేదాంతం దొరుకుతుంది వచ్చి, స్వామీజీ నా ప్రమోషన్ ఆలస్యం ఉంటుందని ఒక ఆయన అడిగాడు. అయితే నేనున్నాను, నువ్వు ఆత్మస్వరూపం మీద ప్రేమతో ఉన్నావేమో అనుకున్నాను, నువ్వు ఇలాంటి ఇచ్చి పెట్టుకుంటావని నేను అనుకోలేదు, కొంచెం నిరుత్సాహమే కలిగిందమ్మా నువ్వు ఆ మాట చెప్పలేదంటే అని నేను అన్నాను. అంటే నాకు లేదండి, నా భార్య నన్ను అంటే నేనున్నాను, వివేకం నీకు లేకపోతే నీ భార్య లేదని కంప్లైంట్ చేసి ఉపయోగం. ఒకవేళ నీకు వివేకం ఉన్నట్లయితే ఆమెకు కూడా నచ్చ చెప్పి ఆమెకు కూడా సన్మార్గంలోనే బోధించగలుగుతావు. కాబట్టి ముందు నువ్వు వివేకం తెలుసుకో, తర్వాత ఆమె కూడా వస్తుంది. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. ప్రమోషన్ ఎలా ఇస్తారు, ప్రమోషన్ ఎంతో ఇస్తారు, వాటితో ఎప్పుడు ఇస్తారు. ఇప్పుడు దేవుడిని ప్రమోషన్ ఏమని అడగకూడదు, దేవుని ఏమని అడగాలి, జ్ఞానము నిమ్మని కోరాలి తప్ప ప్రమోషన్ ఏమని అడగకూడదు. పైగా నేను అడిగాను, ప్రమోషన్ వస్తే ఏమవుతుంది, ఇంక్రిమెంట్ వస్తుంది, రోజు ఇంక్రిమెంట్ వస్తుంది. రోజు ప్రమోషన్ రాకపోతే ఒక ఇంక్రిమెంటే వస్తుంది, ప్రమోషన్ వస్తే రోజు ఇంక్రిమెంట్ వస్తుంది. ఎంత ఇంక్రిమెంట్ 250 రూపాయల కోసం మనస్సును పాడు చూసుకుంటావు కదా, నీకు వచ్చిన జీతం 250 రూపాయలు కాదు, నీకు వచ్చిన జీతంలో 250 చాలా పొంగ పోయినా కూడా నువ్వు సంపన్నుడవేగా, సమస్తులకు సంపన్నుడు. ఈ భ్రమ నీకేలా, ఎప్పుడు కూడా దేవుని ప్రమోషన్ ఇవ్వమని అడగడం, మనిషిని కూడా అడగదు, మనిషి మాత్రం ఎందుకు అడగడం, వాస్తవికి వెళ్ళి నా తెలియాలి అని ఎందుకు అడగడం. మనం ఉద్యోగం చేసి అడగడం కోసం చేయకూడదు, చేయడం కోసం చేయాలి. నేను ఏం చేయగలుగుతాను అని చేయాలి. కాబట్టి తానేదో అవ్వాలి అనే కోరిక కూడా తప్పు, దానిని విడిచిపెట్టేయాలి. తర్వాత మతం ఉంది, మతంలో నేను స్వర్గానికి పోవాలి అని కోరుకు, స్వర్గానికి పోవాలి అని కోరుకు. స్వర్గానికి పోవడం ఎందుకు, అయి ఉన్నది ఏమిటి, స్వర్గానికి పోవాలని కోరిక ఉందంటే ఇప్పుడు ఉన్నది ఏమిటనమాట, ఇప్పుడు ఉన్నది స్వర్గమా స్వర్గం కాదు, అంటే ఇప్పుడు స్వర్గంలో లేవనమాట, చచ్చిపోయేదో వస్తుంది స్వర్గం. అది కూడా ఈ కర్మ చేస్తే వస్తుంది స్వర్గం, ఈ పుణ్యకర్మ చేస్తే స్వర్గం వస్తుంది, చచ్చిపోయేదో వస్తుంది. ఇప్పుడు ఉన్నది స్వర్గం కాదు, కరెక్టా, అంతే. ఒకవేళ ఇప్పుడు ఉన్నదే స్వర్గమేమో, నేను ఒక వైద్యుని అడిగాను, కానీ ఇప్పుడు ఉన్నది స్వర్గం కాదంటారా అంటే ఆయన నాకు ఇలాంటి ప్రశ్న వేశాడు. మేము ఈ కర్మ చేస్తే స్వర్గానికి పోతాడని వదిలిస్తున్నామే తప్ప ఇప్పుడున్నది స్వర్గమా కాదా అని ఇప్పుడు సమయలేదు, అది ఆ ప్రశ్నే కలగలేదు. పోలేదు ఇప్పుడు అడుగుతున్నాను కదా, ఇప్పుడు ఒకటి స్వర్గం కాదేమోనయ్యా, అనేక తాపత్రయాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తే ఉండవు, అది అందుకోసమే కదా స్వర్గానికి కోరుకునేది. అంటే సపోజ్ మీరు ఒక సత్యాన్ని తెలుసుకోవటం ద్వారా ఇప్పుడున్నదే స్వర్గం అయిపోతే అప్పుడు మీరు ఏం కోరుకుంటారు,
తెలుసుకుంటారో, కర్మను చేసి స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటారా? ఆ సత్యాన్ని తెలుసుకుని ఇప్పుడే స్వర్గాన్ని ఇక్కడే పొందాలి. సత్యాన్ని తెలుసుకుని కాబట్టి కర్మను చేసి స్వర్గానికి వెళ్ళాలని కోరుకోవడం కూడా తెలివి తక్కువ కోరికయే. ఎవడైతే దాన్ని కూడా విడిచిపెట్టేస్తాడో వాడికి ఇప్పుడు ఇక్కడ జీవితము స్వర్గము అవుతుంది. కాబట్టి కోరిక ఎంత చెడ్డలో చూసా అంటే వేదమందు కోరికను బట్టి కర్మను విధించిన సందర్భంలో కూడా ఆ కోరికను తప్పనిసరి అయినప్పుడు కర్మని వేదం చెప్పింది తప్ప కర్మని చెప్పింది వేదం కోరికని చెప్పలేదు. కోరిక వీలు పెట్టుకున్నదే. వీడు కోరికను వీలు పెట్టేస్తాము అన్నట్లయితే వేదము వాటిని ఆ కర్మ యొక్క నియోగించదు. నియోగించడం అంటే ప్రిస్క్రైబ్ చేయదు, మ్యాండేట్ చేయదు. దీని మీద ఐతరేయ భాషలో ప్రసంగము కలదు. వేదము ఫలానా కర్మ చెయ్యి అని మనిషిని నియోగిస్తుంది ఎప్పుడు అని ఒక ప్రసంగం. వేదము ఈ కర్మ చెయ్యి స్వర్గం వచ్చేస్తుంది అని అందరినీ నియోగించడం, అందరికీ చెప్పగలం. మరి ఎవరికి చెప్తుంది? ఎవరికి స్వర్గం కోరిక ఉండదో వాళ్ళని మాత్రమే నియోగిస్తుంది. ఎవడైనా ఒకడు నాకు స్వర్గం మీద కోరిక లేదన్నాడు అనుకోండి, అప్పుడు వేదం ఏమంటుందో తెలుసుకున్నా, నేను నిన్ను నియోగించున్నాను. నేను గురించి నియోగం అంటే అర్థం తెలుసుకున్నాను, మ్యాండేట్ మనం చెయ్యేది ఆజ్ఞను ఇవ్వడం, దాన్ని నియోగం అంటాం. వేదము కోరిక గలవాడికి కర్మని నియోగించిందే తప్ప కోరికను నియోగించదు. కోరిక లేని వాడికి కర్మను కూడా నియోగించదు అని ఐతరేయ భాష్యంతో సంబంధ భాష్యంలో శంకరులు వివరిస్తారు. కాబట్టి స్వర్గాది కామనలను కూడా విడిచిపెట్టవలేదు. ఇంకా ఈ టాపిక్ చాలా మంచి టాపిక్, మేము ఉపయోగపడే టాపిక్. అందుకోసం నేను ఇంత చాదస్తంగా చెప్తున్నాను, లేదంటే తొందరగా ముందు నడవండి ఆత్మీయ చేస్తాను. ఉపయోగపడుతుంది. తర్వాత కామన అంటే ఎక్స్పెక్టేషన్ అని నేర్పడి మూడు చెప్పాను, ఇప్పుడు నాలుగు చెప్తున్నాను. ఎక్స్పెక్టేషన్ అంటే ఇతరులను ఉండి మనకి ఈ పని వాళ్ళు చేసి పెడితే బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్ అని ఎక్స్పెక్టేషన్ దీని తెలుగులో అపేక్షించు అపేక్ష అని అంటారు. సంస్కృతం అది అపేక్ష. ఆ రకంగా చేస్తే బాగుంటుంది. భర్త అపేక్షిస్తాడు భార్య నుండి ఏదో అపేక్షిస్తాడు, భార్య భర్త నుండి ఏదో అపేక్షిస్తాడు, తండ్రి తల్లి కొడుకు నుంచి కూతురు నుంచి అపేక్షిస్తారు, వాళ్ళు కొడుకు తండ్రి నుంచి తల్లి నుంచి వాళ్ళు అపేక్షిస్తారు, భార్యాభర్తల మధ్య తండ్రి కొడుకుల మధ్య తల్లి కొడుకుల మధ్య నిరంతరంగా చలో చలవేగుతో ఉండే స్పర్ధలను ఘర్షణలను కీచులాటలను మూల కారణము ఈ అపేక్ష. భార్య నాకు ఈ విధంగా నాకు ఈ సేవ చేయాలి, లేకపోతే నా మనస్సుకు నచ్చిట్లా ఆమె ప్రవర్తించాలి, నా కొడుకు నాకు సేవ చేయాలి, నా మనస్సుకు నచ్చిట్లా నాకు నాకు ప్రవర్తించాలి అని కోరుకుని సుఖపడ్డ మానవుడు ఈనాటి వరకు సృష్టిలో ఎప్పుడూ ఎక్కడా లేదు. దశరథ మహారాజు గారిని చూడండి, ఆయన భార్య ఇలా ఉండాలి అలా ఉండాలని కోరుకుని ఖర్చు కొడుకు ఇలా ఉండాలి అలా ఉండాలని కోరుకుని అక్కడ భగ్నం అయిపోయింది. ఆయన కొడుకు గుండెలు అవసి ప్రాణంలో పెట్టాడు. దశరథ మహారాజుకి శ్రీ సాక్షాత్ శ్రీరామచంద్రుడి తండ్రికి పరిస్థితి మనకెక్కడికి వస్తుంది. మీరు చూసుకోండి, మన జీవితంలో భార్య భర్త కొడుకు కొడుకు మన విషయంలో ఇలా ఉండాలి అని అపేక్షించి బాగుపడ్డవాడు మీకు ఎవరైనా కనపడ్డా? ఎవరు లేదు. మీరందరూ కూడా చేతనైతే ఇంగ్లీష్లో, చేత కాకపోతే అనువాదంలో
షేక్స్పియర్ డ్రామా కింగ్ లియర్ తప్పక చదవండి. కింగ్ లియర్ చక్రవర్తి దిత్సగాడిలాగా రోడ్డు పక్కన పడి చచ్చిపోతాడు. కారణం అంటే కూర్చున్నాడు, నా పుత్రుడు నన్ను ప్రేమించాలి అని అపేక్షించుతాడు. ఆ అపేక్ష లేకపోతే అంత దుఃఖితో ఉంటాడు. సరే, అది ఒక డ్రామా, దాని పేరే డ్రామా. డ్రామా అంటే డ్రామటైజ్ చేసి చెప్తారు కదా. కాబట్టి మహాత్ముడు ఆ విధంగా కావ్యము రచించి మనకు బోధించేది కూడా ఈ రిలేషన్స్లో అపేక్షలు పెట్టుకోవద్దు అని కూడా కామనయ్యే. గురు శిష్యుల విషయంలో కూడా గురువు శిష్యుల ఎడల అపేక్షలు పెట్టుకో, వాళ్ళు చేసిన సేవలు చూసుకోవడమే తప్ప వాళ్ళు ఈ విధంగా సేవ చేయాలి అనే అపేక్ష పెట్టుకో. శిష్యులు కూడా గురువుల ఎడల అపేక్షలు పెట్టుకో. ఎందుకంటే ఈ అపేక్షలను సాటిస్ఫై చేయడం అది సంభవం కాదు, ఎవరికీ సంభవం కాదు. భర్త యొక్క అపేక్షలను అన్నింటినీ భార్య ఎన్నడూ నెరవేర్చలేదు. అది జీవితమవుతుంది రివర్సింగ్ ఆల్సో. పిల్లల విషయంలో కూడా అంతే, పిల్లలు ఇలా ఉండాలంటే వాళ్ళ వల్ల ఉండదు, వాళ్ళు మనకి సేవ చేయలేదు. వాళ్ళు కూడా మనకి తల్లిదండ్రులు ఎంత సేవ చేయాలని వాళ్ళు అనుకుంటే ఈ తల్లిదండ్రులు నాకు సేవ నిన్ను చేయలేదు. అపేక్షలను పెట్టుకుని వాటిని నిర్వర్తించడం అన్నది అది ప్రాక్టికల్ కాదు, అది అసంభవం. ఆ సత్యాన్ని గుర్తించి ఏ అపేక్షలు లేకుండా శాంతంగా ఉన్నారనుకోండి, మీ అంతటి ఆత్మనిష్ఠులు మీ అంతటి పుణ్యాత్ములు మీరే తప్పుకొని కాబట్టి నో ఎక్స్పెక్టేషన్. మహాత్ముడు అన్నాడు, నేను నో ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది వరల్డ్, జగత్తు నుండి మీకు అపేక్ష ఏమిటి? ఏమీ లేదు. ఈ దేహం నుంచి అపేక్ష ఏమీ లేదు. ఈ మనస్సు నుంచి అపేక్ష ఏమీ లేదు. దేవుడి నుంచి అపేక్ష, దేవుని పూజిస్తూ ఉంటాడు, దేవుడి నుంచి అపేక్ష ఏమీ లేదు. వాడు జీవకుంటుందంటే అలా ఉంటాడు. కాబట్టి డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ది వరల్డ్, ఫ్రమ్ ది రిలేషన్స్, కొడుకుపోవడం ఇత్యాది, ఫ్రమ్ ది బాడీ, ఫ్రమ్ ది మైండ్ అండ్ ఫ్రమ్ ది గాడ్. యూఆర్ ఫ్రీ, మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. కాబట్టి కామం విముచ్య శోకముగా అహంకారం బలం దర్పం, అహంకారం బలం దర్పం, కామం క్రోధం పరిగ్రహం, కామం క్రోధం పరిగ్రహం, విముచ్యతే మమ శాంతః, విముచ్యతే మమ శాంతః, బ్రహ్మ విద్యాయ కల్పతే, బ్రహ్మ విద్యాయ కల్పతే. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం గచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.